expiry on the. And కొన్ని stocks like Interglobe Aviation, మనం చూస్తున్నాం promoters మధ్య వివాదాలు తారాస్థాయికి పతాక స్థాయికి చేరుతున్నాయి between Rakesh Gangwal and Rahul Bhatia. Maybe ఏ promoters మధ్య అయినా సరే ఇటువంటి డిఫరెన్సెస్ చాలా సందర్భాల్లో రావడం చూసాం మనం. సో మేబీ రాహుల్ భాటియాపై రాకేష్కు ఉన్న జలసీ కారణం కావచ్చు. ఎందుకంటే ఆయన రాహుల్ భాటియా పర్సనల్ బిజినెసెస్ చాలా ఫ్లరిష్ అయ్యాయి, లైక్ హిజ్ హాస్పిటాలిటీ బిజినెసెస్ కావచ్చు ఆర్ సిమ్యులేటర్ సర్వీసెస్ కావచ్చు, ఇలాంటివన్నీ. సో దట్ కుడ్ బి వన్ ఆఫ్ ది రీజన్స్. బట్ ఇటువంటి సందర్భాలు మనం చాలా సందర్భాల్లో చూసాం, లైక్ అపోలో టైర్స్ ప్రమోటర్స్ మధ్య విభేదాలు, ర్యాన్ బ్యాక్సీ ప్రమోటర్స్ సింగ్ బ్రదర్స్ వాళ్ళిద్దరి మధ్య వచ్చిన విభేదాలు, అలాగే మన ఓన్ స్టేట్లో చాలా ఉన్నాయి దృష్టాంతాలు. ఐవీఆర్సీఎల్ సుధీర్ రెడ్డికి హిందూ శ్యామ్ ప్రసాద్ రెడ్డికి మధ్య వచ్చిన విభేదాలు, అలాగే బిగ్ సి బాలు చౌదరి సెల్కాన్ గురు వీళ్ళకు వచ్చిన డిఫరెన్సెస్, అండ్ కోరమాండ్ల సిమెంట్స్లో అయితే రమేష్ చంద్ర అండ్ బ్రదర్స్ మధ్యలో వచ్చిన విభేదాలు, ఇలా చాలా రకరకాలు చాలా చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సస్టైన్ ఏ బిజినెస్ రిలేషన్షిప్ బిట్వీన్ బ్రదర్స్ ఆర్ సిబ్లింగ్స్ ఆర్ ఫ్రెండ్స్, చాలా కష్టం నిలబెట్టుకోవడం అనేది. అఫ్కోర్స్ చాలా సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్స్ మనకు ఉన్నాయి. మళ్ళీ అరవిందో ఫార్మాలో రాంప్రసాద్ రెడ్డి నికానంద్ రెడ్డి వన్ ఆఫ్ ది వెరీ సక్సెస్ఫుల్ పార్ట్నర్షిప్స్. అలాగే ఈ మధ్య చూసాం మనం ఓక్రిడ్ స్కూల్స్లో నాగప్రసాద్ అండ్ రాజశేఖర్ 600 crores డీల్ జరిగింది ఓక్రిడ్జ్లో, బట్ స్టిల్ ప్రమోటర్స్ ఆర్ దేర్ రిలేషన్షిప్ ఈజ్ ఇంటాక్ట్, ఇద్దరు కలిసి ఫ్రెష్ బిజినెసెస్ మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు. సో అలాగే విజయవాడలో మోహన్ స్పిండెక్స్ సుధాకర్ చౌదరి అండ్ హిజ్ పార్ట్నర్స్, అండ్ ఐలాబ్స్ శ్రీనిరాజు రవిసన్నారెడ్డి, చాలా ఉన్నాయి అట్లాంటివి. సో బోత్ సైడ్స్ మనం గుడ్ అండ్ బ్యాడ్ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. సో లెట్స్ హోప్ ఇంటర్గ్లోబ్, ఎందుకంటే చాలామందికి ఎయిర్లైన్స్లో మనం ఎయిర్లైన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే గుర్తొచ్చే ఫస్ట్ నేమ్ ఈజ్ ఇంటర్గ్లోబ్, బికాస్ దే ఆర్ ది మార్కెట్ లీడర్స్. ఇప్పుడు వసే వీళ్ళ డిఫరెన్సెస్ కారణంగా స్పైస్ జెట్ వైపు కొంతమంది మొగ్గు చూపుతున్నారు. బట్ బీ కేర్ఫుల్ వెన్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎయిర్లైన్ స్టాక్స్.